भैया మీరు జంతువులను అతి ఇష్టంగా ప్రేమించే వాళ్ళని నాకు తెలుసు ఏదైనా ఉంటే మీరు నాకు సిగ్నల్ ఇవ్వండి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ లో మీరు కెమెరాలో క్యాప్చర్ కావాల్సిన అవసరం లేదు మాకు మీరు ఉన్నారా లేదా అనేది ఒక సిగ్నల్ మాకు అంతే ఓకేనా అసలు ఇక్కడ ఏమీ కానీ గాలి కూడా లేదు రూమ్ లో కానీ ఆరిపోతాను పోతి నువ్వు ముట్టి సమీపంగా ముట్టి నువ్వు అసలు గాలి కూడా దూరం లేదు ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒక కిరికిటి కూడా లేదు ఈ రూమ్ లో डेंजर असल ప్రెజెంట్ మనం అయితే బోస్ట్ వీడియో దీనికి వచ్చినాము ఈ రోజు అయితే చాలా భయంకరంగా ఉంటదని అనుకుంటాను ఆ వీడియో మనకు వెనకాల కల్పిస్తుంది కదా ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ లో చేసి ఇద్దరు వృద్ధ దంపతులు అంటే ముస్లిం వాళ్ళు ఇద్దరు జీవించేవారంట వాళ్ళకు జంతువులు అంటే చాలా అభిమానం అంట కొన్ని కుక్కలు ఉంటాయి కదా కుక్కలను చాలా ఒక దాదాపు ఒక 5-6 కుక్కలను పెంచుకునేవారంట వాళ్ళు బాగా ఆహారం వేస్తారు రోజు వాళ్ళ ఇంటి చుట్టే తిరిగేవంట ఇప్పటికి అయితే వాళ్ళకి ఏం కష్టం వచ్చిందేమో కానీ చాలా అప్పులు బాధతోనే ఏదో ఇద్దరు ఈ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయినారంట అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయినాక ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు కుక్కలు వచ్చేసి ఏదో ఒక ఆత్మ కనిపించినలాగా అడుస్తూ ఉంటాయి చూడు ఏదో కుక్కలకు నిజంగా ఆత్మలు కనిపిస్తాయని మనం కూడా నమ్ముతాం చాలామంది నమ్ముతారు కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయని అలా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అరుపులు అంటే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయంట కుక్కలు కూడా ఈరోజు చూద్దాం ఈ బిల్డింగ్ లేకపోయి మనం ఆత్మలు ఉన్నాయా లేదా అనేది మనకి ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఈ బిల్డింగ్ పక్కనే ఒక రోడ్డు ఉంది కాబట్టి వెహికల్స్ పోతున్నాయి ఈ టైంలో ఓకే ఇప్పుడు లోపలికి పోదాం రండి చూడండి ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా భయంకరంగా ఉంది నుంచి ఎక్కడం చాలా కష్టం వాకిల్ డోర్ ఉందా చూడండి ఏర్లు బాగా భయంకరంగా ఉన్నాయి హలో అబ్బా మొత్తం శిథిలావస్థకు వచ్చింది ఇది హలో సౌండ్ ఏం భయపడాక నాకు అంటే వేరే వాళ్ళు ఏమని చెప్పారంటే చీకటి ఎంతగానో కనిపించే ఛాన్స్ ఉంది అది అట్లా కాదు వాళ్ళు ఏదన్నా క్యాండిల్ కానీ దివిటి కానీ అట్లా తప్పమని చెప్పింది ఈరోజు ఫ్రెండ్స్ క్యాండిల్ కూడా తెచ్చినాము లైటింగ్ లో అయితే మనకి ఏదన్నా అంటే కొన్ని కనిపించవు కదా చూద్దాం క్యాండిల్స్ తో కూడా ఒక
प्रति रोज इकड़ कुकल खचिंग अड़ता మన పెద్దలు కూడా చెప్తా అంటారు ఆత్మలు కుక్కలకు మాత్రమే కనిపిస్తాయని చెప్తా అంటారు కదా ఓయ్ నా ఇంట్లో వచ్చిందా నీ సౌండ్ ఆ శబ్దం వచ్చింది हेलो क्लारिटी चूसा चपाल लेकिन भैया जंतु अति इष्ट प्रेम सिग्नल इकड़े इन लाइटिंग कैमरा कैप्चर अवसर लेकिन మీరు ఉన్నారా లేదా అనేది ఒక సిగ్నల్ మాకు అందే ఓకేనా ఏనా ఆరిపోయిందండి ఏంది గాలి కూడా లేదు గాలి లేదు లోపల ఏం లేదు మళ్ళీ పుట్టిస్తానా ఫ్రెండ్స్ గట్టిగా ట్రై చేయండి ఆరిపోయింది నిజంగానా అసలు ఇక్కడ ఏమే కానీ గాలి కూడా లేదు రూమ్ లో కానీ ఆరిపోతాని పోతి ను ముట్టి సమీపనే ముట్టి నువ్వు అసలు గాలి కూడా దొరకడం లేదు ఫ్రెండ్స్ ఇడ చూడండి మిరాకిల్ ఆరిపోతుంది అదే ఆరిపోతుంది అంత అవసరం ఉండవా ఇంత డేంజర్ గా చూద్దామా ఒక సెకండ్ ఏది ఎక్కువ రిస్క్ చేయకూడదు ఖచ్చితంగా ఆరిపోతుంది ఇడా ఎటువంటి డౌట్ అయితే లేదురా నువ్వు ఇష్టంగా పెంచుకునే జంతువులు కూడా నీకోసం వచ్చి ఇక్కడ అడుస్తానంట మాకు పక్కన కొన్ని గ్రామాల వాళ్ళు చెప్పారు ప్రతిరోజు ఇక్కడికి మీరు పెంచిన అలా అలా అనిపిస్తురా నారడి ఏదో పెద్ద డేంజర్ గానే ఉంది నువ్వు వెన్న ఎలిగి లేదంటే లైట్ అన్నది అసలు లైట్ కూడా ఎవరు నాకడి ఎలిగి ఎలిగి ఏదో వెనకాల నుండి తగిలినట్టుగా నాకు నువ్వు బ్యాటరీ పెడతాను కానీ ఏందో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది నువ్వు బ్యాటరీ పెడతాను ఒక్క నిమిషం ఎలాగలేదు ఏదో
మొత్తానికి అయితేడా కొద్దిగా సిగ్నల్ అయితే ఉండే నెగటివ్ ఎనర్జీ సౌండ్ వస్తుంది నీ భ్రమను నా భ్రమను అర్థం కావడం లేదు చాలా బాగా పాడుపడిపోయింది కాబట్టి అసలు ఇక్కడ చూడు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో సార్ బయట చూద్దాం సార్ కోవతి ముట్టించింటే రెండు సార్లు ఆరిపోయింది ఎటువంటి గాలి లేదు ఏమీ లేదు అసలు ఎందుకు ఆరిపోతుంది అర్థం కాలేదు మూడు సార్లు ట్రై చేసాం మొత్తానికైతే బిల్డింగ్ ప్రతి అణువు చూసినాం కదా ఒకసారి మాకైతే ఏదో తాకినట్టు కనిపించింది మా కెమెరామెన్ కూడా ఒకసారి భయపడి పరిగెత్తినాడు అయితే అన్న చాలా దూరంగా ఉండను నాకు కొవ్వొత్తి ఆరిపోయింది వెనకన ఏదో టచ్ అయినట్టుగా అనిపించింది అదే అర్థం కావలేదు అది నా భ్రమనా లేకపోతే ఏమైంది అర్థం కావడం లేదు ఏ చెట్టు దగ్గర ఆ రూమ్లో చెట్లు కూడా లేవు అసలు మనకు వెనక టచ్ కావడానికి ఓకే ఫ్రెండ్స్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా పార్ట్ టూ చేస్తా పార్ట్ టూలో ఒక గేమ్ మాదిరి ఆడి పూర్తిగా ఇక్కడ డిక్లర్గా నిరూపించడం ఉందా లేదా అనేది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ లవ్ యూ